అటువంటప్పుడు ఈ పట్టణానికి ఎంత భవిష్యత్తు ఉంటుంది, ఎంత గొప్పగా ఈ పట్టణం అలరారుతుంది అనేది మీరందరూ కూడా గమనించగలుగుతారు, ఆలోచించగలుగుతారని మనం చేస్తా ఉన్నాం. అద్భుతమైనటువంటి సెంటర్ తెలంగాణకు జీవగడ్డ, తెలంగాణకు నడిబొడ్డు బొడ్రాయి లాంటి పట్టణం మన సిద్దిపేట పట్టణం. కాబట్టి ఇక్కడి నుంచే తెలంగాణ నాయకుడు పెరగడం, ఆనాటి నుంచి ఈనాడు వరకు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు విజయం సాధించడం, అద్భుతమైనటువంటి ఉద్యమ కార్యకర్త ఇక్కడ హరీషే ఎమ్మెల్యేగా నాయకుడిగా ఉండడం, మీరందరు భుజం భుజం కలిపి ఒక మంచి హృదయంతో సహృదయంతో పనిచేసేటువంటి జిల్లా కలెక్టర్ ఉండడం, ఆయన వెంట మంచి అధికారుల బృందం ఉండడం, తద్వారానే ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి. ఏ ఒక్క దగ్గర ఏమైనా ఉన్నా సాధ్యం కాదు. నాయకుడు మంచిగా ఉండాలి, జిల్లా కలెక్టర్ బాగుండాలి, కింద ఉండే నాయకులు బాగుండాలి, మండలాలు కానీ ఇంకోటి కానీ ఉండేటువంటి అధికారులంతా బాగుంటేనే ఆ టీం వర్క్ జరిగితేనే ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఒకనాడు మిషన్ భగీరథ ప్రారంభించే ముందు మా రాజేందర్ గారిని, మా ఎమ్మెల్యేలు, మా మినిస్టర్లు, నాలుగు కేబినెట్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడికే వచ్చినాం. మన కోవిడ్ చెరుకు వచ్చినాం, ఆ రోజు కూడా మీరు భోజనాలు పెట్టినారు. ఈ నుంచి ఎల్ఎండికి పోయినాం, అంటే సిద్దిపేట నీటి పథకమే భగీరథగా విస్తరించి కాబట్టి అద్భుతంగా ఆ పథకం విజయవంతం అవుతా ఉంది, చాలా గొప్పగా జరుగుతూ ఉంది, అద్భుతంగా జరుగుతూ ఉంది. అందులో మనం సిద్దిపేట కూడా భాగస్వామ్యం అయినాం. ఆ విధంగా మంచి కార్యక్రమాలకు కేంద్రంగా స్ఫూర్తిగా సిద్దిపేట నిలుస్తా ఉంది, నిలవాలి. మీ బిడ్డగా తప్పకుండా మీకున్న అన్ని కోరికలు నేను తీర్చినా, ఇంకా కూడా తీర్చనే ఉంటా. మీ దీవెన, మీ ఆశీర్వచనం ఇదే విధంగా ఉండాలని చల్లగా బతికడం వల్ల త్వరలోనే మీ దర్శనానికి వస్తా అని చెప్పి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. Thank you.